కార్తికేయ స్వామికి దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. అక్కడికి నిత్యం ఎంతోమంది భక్తులు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అయితే ఉత్తరాఖండ్లోని 200 ఏళ్లకు పైగా పురాతనమైన కార్తికేయ స్వామి ఆలయం గురించి చాలామందికి తెలియదు. ఆ ఆలయ విశిష్టతలేమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలోని కనకచౌరి అనే గ్రామ సమీపంలో కొండపై 200 ఏళ్లకు పైగా ఉన్న పురాతనమైన కార్తీక స్వామి దేవాలయం ఒకటి ఉంది. ఈ ఆలయం గురించి చాలామందికి తెలియకపోవడంతో అక్కడికి వెళ్లే భక్తుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఇక్కడ శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు ఎముకల రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అందుకే అలాంటి చారిత్రాత్మక దేవాలయం గురించి తెలుసుకునేందుకు భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టెంపుల్ విశిష్టతను తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ అద్భుత ఆలయం రుద్రప్రయాగ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో గర్వాల్ పర్వత శ్రేణుల్లో కనకచౌరి అనే గ్రామంలో ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే రుద్రప్రయాగ నుండి ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళొచ్చు. ముందుగా కనకచౌరి అనే గ్రామానికి చేరుకుని అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్ళాలి. అయితే ఆ మార్గం మొత్తం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అదంత సులభం కాకపోయినా వేసే ప్రతి అడుగు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దీంతో చెమటోడ్చి ఆలయానికి చేరుకున్న చివరికి అక్కడ అందాలు చూసి మైమర్చిపోతారు. శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు బాలరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర భారతదేశంలోని కార్తికేయుడు బాల్య రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇది. పురాతన ఇతిహాసాల ప్రకారం శివపార్వతుల కుమారులు వినాయకుడు కార్తికేయ స్వాములకు 7 ప్రదక్షిణలు చేయమని కోరాడు. దీంతో తన తండ్రి ఆజ్ఞను అందుకున్న వెంటనే కార్తికేయుడు విశ్వానికి 7 ప్రదక్షిణలు చేయడానికి బయలుదేరాడు. గణపతి తన తల్లిదండ్రులకు 7 ప్రదక్షిణాలు చేసి తను విశ్వమంతా తల్లిదండ్రులేని చెప్పాడు. మరోవైపు కార్తికేయుడు విశ్వానికి 7 ప్రదక్షిణలు పూర్తి చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అసలు విషయం తెలిసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. దీని తర్వాత కోపోద్రిక్తుడైన కార్తికేయుడు తన మాంసాన్ని ఎముకలను పరమశివునికి అర్పించగా ఈ ఆలయంలో కార్తికేయుని ఎముకలకు పూజలు చేస్తారు. ఈ ఆలయంలోని వేలాడే గంటలు గాలికి చేసే శబ్దం కూడా చాలా దూరం నుండే వినిపిస్తుంది. దాదాపు 800 మీటర్ల దూరం వరకు ఈ శబ్దాలు వినిపించడం విశేషం. కనకచౌరి గ్రామం నుండి నడుచుకుంటూ వెళ్తే సుమారు 80 మెట్లపై ఉన్న కొండ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం వెనుకున్న గర్వాల్ హిమాలయ పర్వతాలు అక్కడ అందాలను రెట్టింపు చేస్తాయి. దీంతో ఈ ఆలయం వద్ద చల్లని గాలులు ఎవరినైనా గిలిగింతలు పడతాయి. ఇక సంధ్యాసమయంలో స్వామివారికి సమర్పించే హారతి చూడడం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. దీంతో ఉత్తరాఖండ్లోని టూరిస్ట్ స్పాట్ల్లో ఈ ఆలయాన్ని కూడా తప్పక చూడాల్సిందే.